సోషల్ మీడియాలో ఓ మహిళతో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై కర్నూలు ఎమ్మెల్యే స్పందించారు. తనపై ప్రతిపక్ష పార్టీ నాయకులు బురదజల్లేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. మహిళతో మాట్లాడింది వాస్తవమేనని, దానిలో ఏమీ అసభ్యకరంగా ఉందని ఆయన మీడియాకు తెలిపారు. 2 సంవత్సరాల క్రితం జరిగిన వీడియోను ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు బయట పెట్టారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వద్దకు ఎన్నో సమస్యలతో ప్రజలు వస్తుంటారని, వారితో మాట్లాడుతూ ఉంటామని చెప్పారు. అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఈ వీడియోపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ కోరారు. అన్న నమస్తే. అన్న నమస్తే. శుభమా అన్న, ఇంట్లోనే ఉన్నానన్న. లేదు, కర్నూలులోనే ఉన్నానన్న. అన్న నేను ఇవాళ అదే రేపు సార్ వస్తామన్నారన్న, మాట్లాడేసి ఎల్లుండికి క్లియర్ చేసేస్తానన్న. స్టార్టింగ్ 3 చేస్తానన్న. అవునన్న. అన్న నేను ఒకసారి మాట్లాడతానులేండి అన్న, వచ్చి. హలో అన్న, నేను వచ్చి మాట్లాడతానన్న. అవునన్న. మీరు చెప్పండి అన్న, ఏ టైంకి రమ్మంటారు? నేనైతే ఇంట్లోనే ఉన్నామ్మా, 4 గంటల వరకు ఉంటా. 4 గంటలకి ఏదో ప్రోగ్రామ్ ఉంది, పోతున్నా. ఓకే అన్న. 6 గంటలకి వస్తామన్న. ఓన్లీ 6 o'clock వస్తానన్న. నువ్వు చెప్తే అయిపోతుంది, మా ఎందుకు చేస్తున్నావు అట్లా? మాకు అన్న చూసుకుంటా కదా, నీకు అన్ని విధాలుగా నేను. ఓకే, నమ్మకం లేదా? నమ్మకం అట్లేం లేదన్న, నమ్మకం ఉందన్న. నేను మిమ్మల్ని నమ్మకపోతే ఎవరిని నమ్ముతానన్న? నీకు ఇది మన బిజినెస్ లో కూడా నీకు ఏమైనా వచ్చేటట్టు అది కూడా చేస్తా కదా. ఓకే ఓకే అన్న. మిగతాది కూడా ఓకే అన్న, వస్తానులేండి అన్న, ఈవినింగ్ చేస్తానన్న. నేనైతే దాంట్లో ఏం తప్పు ఉంది చెప్పన్నా, నువ్వే ఏమన్నా తప్పు ఉందా? ఏం మాట్లాడినా నేను? ఇప్పుడు 125 లక్షల మనుషులు వస్తారు, వాళ్ళతో రకరకాల సమస్యలు ఉంటాయి, వాళ్ళకు అందరితో మాట్లాడతాము. మేము కూడా ఏమైనా వ్యాపారం చేసుకోవాలన్నా, లేదంటే అప్పు తీసుకోవాలన్నా, లేదంటే ఏమైనా మా ఆస్తులు అమ్ముకోవాలన్నా మాట్లాడతాము. కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, కొన్ని ట్రాన్సాక్షన్స్ జరగవు. ఇప్పుడు మీరు నాకు ఆ ప్రశ్న అడిగే బదులు, ఆ బాధితురాలు ఎవరైనా ఉంది అని ఒకవేళ ఉంటే ఆమెకు అడగండి ఏం జరిగింది అనేది. ఆమె మాట్లాడితే దాని తర్వాత మనం మాట్లాడదాము. లేదు అన్న, పూజలు అన్న, ఇప్పుడు నువ్వే వచ్చి టీటీడీలో నాకు లెటర్ కావాలా అని చెప్తావు, ఇస్తాము. శ్రీశైలంలో మంచిగా ఇది కావాలా, దర్శనం కావాలా అని చెప్పి చెప్తారు, చేపిస్తాము. ఎవరైనా సార్ మా ఫలానా గురువుగారి దగ్గరికి పోతున్నాము, ఓ ఇక్కడ ఫోన్ చేసి చెప్పండి సార్ మేము ఆయనతో దర్శనం కోసం పోతున్నాము అంటే, సర్లేమ్మా చెప్తాము అని చెప్పి చెప్తాము. లేదంటే ఎక్కడైనా పోలీస్ ఆఫీసర్ దగ్గరకో, కలెక్టర్ అమ్మ దగ్గరకో, ఎంఆర్ఓ గారి దగ్గరకో పోతాం సార్, మీరు ఒక మాట చెప్పండి అని చెప్తారు, చెప్తాము. దాంట్లో ఏం తప్పు ఉంది? దాంట్లో ఏమైనా తప్పు